పాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్ పేద మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ బిల్లుల రూపంలో పెను భారం మోపి నడ్డి విరుస్తున్నాడని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు విమర్శించారు. మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దాదాపుగా ప్రతి ఒక్కరికి 5 నుండి 10 రెట్ల మేర విద్యుత్ బిల్లులు అత్యధికంగా వస్తున్నాయన్నారు. ఈ బిల్లుల భారం మోయలేక సాధారణ ప్రజలు విలవిల్లాడుతున్నారని తెలిపారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2014 నుండి 2019 వరకు ఒక్క రూపాయి కూడా విద్యుత్ బిల్లులు పెంచలేదన్నారు. పైగా ఎన్నికలప్పుడు రాబోయే 5 ఏళ్లలో కూడా పెంచబోమని వీలైతే తగ్గించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే దురదృష్టవశాత్తు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజలకు కష్టాలు తప్పలేదన్నారు. ఇప్పటికే 6 సార్లు విద్యుత్ బిల్లులు పెంచిన జగన్ ఇప్పుడు పేర్లు మార్చి వివిధ పన్నుల రూపంలో భారీగా దోచుకుంటున్నారన్నారు. పేద ప్రజలపై కక్ష వెళ్ళగడుతున్న ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదన్నారు. అన్నింటికీ వచ్చే ఎన్నికల సమాధానం చెబుతాయని పేద ప్రజలచే కన్నీళ్లు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి జగన్కు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చొండ్రు శ్రీ వరప్రకాష్, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, టీడీపీ నాయకులు వాద ప్రసాదరావు, రెడ్డి ప్రసాద్, జొన్నపల్లి సూర్యారావు, పుత్సల శ్రీను, కొప్పిశెట్టి మాధవరావు, ఎరగతపు బాబ్జీ, ముత్యాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అదే మా ఇంటికి రాకుండా ఆ రెడ్డి గారితో మాట్లాడదామని మనం మరి రెడ్డి గారు రావలేదు. మనకి కరెంటు బిల్లులు విపరీతంగా పెంచి వినియోగదారులు ఎక్కడికెక్కడే గబ్బోలు పెడతా ఉన్నారు. ఏంటి దారుణం? మరి ఆ రోజుల్లో 14 నుంచి 19 రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా కరెంటు బిల్లు రేట్లు పెంచకుండా అప్పుడు కరెంటు కోతలు ఉన్న సమయంలో ఆయన ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే కరెంటు కోతలన్నీ ఎత్తివేసి ఎంత సమర్థవంతంగా పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేశారో మనం అందరం చూసాం. 2019 ఎలక్షన్లకు ముందు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా కరెంటు బిల్లు ఒక్క రూపాయి కూడా పెంచను, వీలుని బట్టి తగ్గించడానికే ప్రయత్నం చేస్తాను అని హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మన దౌర్భాగ్యం మరి ఈ ప్రభుత్వం వచ్చింది 6 సార్లు పెంచారు. పెంచడమే కాకుండా ఈ మధ్యన కొత్త టెక్నిక్లు మొదలుపెట్టారు. ఏదో రకరకాల పేర్లు, ఏదో మనకు ముందు మన రకత ఏదో డ్రాప్ చార్జీస్ అన్నారు, ఇప్పుడైతే దీని ఏదో పేరు పెట్టారండి ఎఫ్పిపిసిఏ అండి. ఎఫ్పిపిసిఏ ఒక వినియోగదారుడికి ఒరిజినల్గా బిల్లు పెంచిన రేట్లతో 861 రూపాయలు వచ్చింది. 861 రూపాయలు ఈ ఎఫ్పిపిసిఏ అన్నది 1 354 రూపాయలు, 2 175 రూపాయలు. అంటే మొత్తం వచ్చే బిల్లు 1514 రూపాయలు. 860 రూపాయలు కాలిన దానికి అయితే ఈ 1514 బిల్లు. అదే ఇంతకుముందు 300 నుంచి 350 ఎప్పుడు దాటింది కదండి తెలుగుదేశం హయాంలో, అంటే 300 350 కట్టే వాళ్ళు 5 రెట్లు కరెంటు బిల్లు పెరిగితే మరి సామాన్యుడికి ఆదాయం ఎక్కడ పెరుగుతుంది? ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇచ్చేదంటే మేము బడుగు బాలయోర్గాలో ఇంకా రకరకాల ఏదో పెట్టగలని చెప్తూ ఉంటారు. ఇది ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, అంటే ఈ తక్కువ అమౌంట్ కట్టే వాళ్ళందరూ కూడా ధనికులు అని చెప్పి ఈ ప్రభుత్వం అంచనా వేస్తుందా అని చెప్పి వాళ్ళని స్ఫూర్తిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఎందుకు పెరుగుతున్నాయి రేట్లు? మరి తర్వాత ఇవాళ చూసాం ఈ యొక్క ఏదంటే మన స్మార్ట్ మీటర్స్ అంటుంది, స్మార్ట్ మీటర్స్. ఈ స్మార్ట్ మీటర్స్ అంటే ఏంటని చెప్పడితే మన సెంటర్లో
విద్యుత్ విద్యుత్ మండలి 6000 రూపాయలు వసూలు చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి వాళ్ళు గైడెన్స్ ఇస్తే ఉత్తరప్రదేశ్ 3500 తమిళనాడు 7000 రూపాయల్లో ఉంటే మనం 24000 రూపాయలకి ఆదాని గారికి ఒక్కో స్మార్ట్ మీటర్కి